హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోయట్లో అయితే మటన్ కర్రీ చేసుకుంటున్నాము. ఎలాగైతే ఒక బౌల్లో ఆల్రెడీ నీటికి కడిగి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కోయట్లో ఆల్రెడీ ఉడకబెట్టిన మనము ఎంత కడిగినా కూడా స్మెల్ అనేది పోదు. కాబట్టి ముందుగా ఉడకబెట్టుకొని ఎలాగైతే ఒకసారి వాష్ చేసుకోవాలి. మళ్ళీ లైట్గా ఉడికిన తర్వాత అప్పుడు దాంట్లో ఉండేది వేస్ట్ అదంతా కింద అయితే వెళ్ళిపోతుంది. నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని ఒక కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ చెక్క, అలాగే లవంగాలు, యాలకులు కూడా దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం తలగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే దాంట్లో తగినంత నీరు పోసుకోవాలి. అలాగే తగినంత నీరు పోసుకున్నాక మనము స్టవ్ అయితే ముట్టించుకోవాలి. ముట్టించుకొని దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మూత అయితే పెడతాము. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా దాన్ని అయితే ఉడికించుకోవాలి. మూడు విజిల్స్లో ఉడికిపోతుందంటే ఉడకదు. కాకపోతే అంటే ఈ లోపల మనము మసాలాలు అయితే రెడీ చేసుకొని వాటిలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. అందుకోసం 3 విజిల్స్ వచ్చాకైతే మనము ఈ స్టవ్ కట్టేసి పక్కన అయితే పెట్టుకుందాం. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి. అలాగే దాంట్లోనే కొద్దిగా కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా సోంపు అయితే వేసుకోవాలి. సోంపు వేసుకున్న తర్వాత దాంట్లో మిరియాలు, అలాగే కొద్దిగా లవంగ మొగ్గలు కూడా దీంట్లో అయితే వేసుకోవాలి. అలాగే ఒకటి కానీ రెండు కానీ యాలకులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా చెక్క వేసుకోవాలి. అలాగే మనము ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. అదే జార్లో మనము నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే కట్ చేసి వేసుకోవాలి. అది కూడా మీకు రుచికి సరిపడినంత మాత్రం వేసుకోవాలి. ఒక ఎర్రగడ్డ చిన్నదైతే సరిపోతుంది, లేదంటే మరి కారంగా ఉంటుంది. అలాగే ఒక 1/2 టమాటా అయితే సరిపోతుంది. పెద్దదైతే చిన్నదైతే ఒక టమాటా వేసుకోండి. ఇలా వేసుకొని మిక్సీకి అయితే పట్టించుకోవాలి. ఇలాగ నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని అయితే తనీగా తీసి అయితే పెట్టుకుందాం. అలాగే స్టవ్ పైన ఉన్న కుక్కర్ మనం తీసి పక్కన పెట్టాం కదా, దాంట్లో ఆవిరిపోయేంత వరకు చూసుకొని మూత అయితే తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఈ లోపల మనము ఆనియన్ అయితే కట్ చేసుకుందాం. ఈ లోపల మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు అయితే పెట్టుకుందాం. బాండలు వేడెక్కిన తర్వాత దాంట్లోకి కొద్దిగా నూనె అయితే తీసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే నూనె తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఆనియను అలాగే కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే నీట్గా ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యే లోపల ఈ లోపల మనము ఒక టమాటా అయితే తీసుకొని కట్ చేసుకుందాం. అలా వేగిన తర్వాత టమాటా ముక్కలను అయితే దీంట్లో వేసుకొని వేడి చేసుకోవాలి. అంటే నీట్గా పచ్చివాసన పోయేంతవరకు మనమైతే వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన ఏంటంటే కూర అనేది బాగుండదు. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. అలాగే పసుపు, కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. ఇలాగ టమాటాలు అయితే బాగా వేయించుకోవాలి, అంటే పచ్చిగా లేకుండా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఆ మిక్సీ జార్లో నుంచి ఈ బాండ్లోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలి. అలా బాగా ఉడికిన తర్వాత మనము ముందుగా కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్ని అయితే పెట్టుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసేయాలి. అలా వేసుకున్న తర్వాత దీంట్లో మనమైతే ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే ప్రతి ముక్కకి పట్టేటట్టుగా మనమైతే కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒకవేళ నీరు సరిపోకపోతే ఇంకొంచెం నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే మనము ఇప్పుడు ఫ్రై చేసాము కదా, ఆ బాండర్లోనే కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఆ బాండర్లో నీరు దీంట్లోకి అయితే పోసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలా మిక్స్ చేస్తే ప్రతి ముక్కకైతే మసాలా అనేది పడుతుంది. అలా కొద్దిగా నీరు యాడ్ చేసుకొని మిక్స్ సరిపోయిందంటే ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలి బాగా కలిపి, అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మా అత్త అయితే చెక్ చేస్తుంది, చూసి అన్నీ సరిపోయిందనేసని మూత అయితే పెడుతుంది. అలా పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి నీట్గా 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలి. ఇలాగ 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం అయితే గ్యాస్ ఆఫ్ చేసి అది ఆవిరంతా వెళ్ళిన తర్వాత మనము కుక్కర్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా చూసామంటే మనం వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ. ఇలా చేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది. మీరు మీ ఇళ్ళల్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.